ఇప్పుడు 10 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే తెలుసుకుందాము. అంటే 10వ వారంలో గర్భిణిలో కలిగే మార్పులు, శిశువు పరిమాణం, అలాగే ఎలాంటి స్కానింగ్స్ అనేది తీసుకోవాలి, ఎలాంటి టెస్ట్లు అనేది చేసుకోవాలి అనేది పూర్తిగా తెలుసుకుందాము. 10 వీక్స్ అంటే మనకి 3 మంత్స్ పెట్టి 2nd వీక్ అని అర్థం, అంటే 3వ నెల పెట్టి 2వ వారం అని అర్థం 10 వీక్స్ అంటే. సో ఈ 10 వీక్స్లో ఏంటంటే బేబీ హార్ట్ రేట్ అనేది పూర్తిగా అభివృద్ధి అనేది చెందుతుంది. కాబట్టి 1 టైం స్కానింగ్ అనేది చేసుకుంటే అందులో హార్ట్ రేట్ అనేది వినొచ్చు. అంటే పూర్తిగా బేబీ గుండె కొట్టుకోవడం అనేది 8వ వారం నుంచే మొదలవుతుంది. బట్ కొంతమందికి ఏంటంటే 10th వీక్లో కూడా గుండె చప్పుడు అనేది ఈ సమయంలో వినిపిస్తుంది. అంటే కొంతమందికి 3వ నెల 1st లోకి వినిపిస్తుంది. అది మనకి ఈ వారంలో జరుగుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో 1st వన్ యాంటీ స్కానింగ్ అనేది చేసుకుంటే బెటర్ అండి. సో యాంటీ స్కానింగ్ చేసుకుంటే ఇందులో ఏదైనా డౌన్ సిండ్రోమ్స్ వంటి జన్యుపరమైన రుగ్మతలు ఉంటే మనకి తెలిసిపోతుంది. అంటే NIPT అంటే నాన్ ఇన్వాసివ్ ప్రిటెనల్ టెస్టింగ్ అనేది ఉంటుంది. సో అది చేసుకుంటే మనకి ఏదైనా డౌన్ సిండ్రోమ్స్ వంటి జన్యుపరమైన లోపాలు ఉంటే ఇప్పుడు నుంచే ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ 10 వీక్స్ అంటే 3rd మంత్లోనే చేసుకుంటే బెటరు. అంటే యాంటీ స్కానింగ్ చేసుకోవాలి. ఇంకేమైనా జన్యుపరమైన లోపాలు ఉంటే ఆ స్కానింగ్ కూడా డాక్టర్స్ అనేది సజెషన్ అనేది చేస్తారు. సో 10 వీక్స్లో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో 10వ వారంలో బేబీ గ్రోత్ ఎలా ఉంటుందంటే బేబీ బరువు ఎంత ఉంటుందంటే 4 గ్రామ్స్ అనేది ఉంటుంది. అలాగే పొడవు వచ్చేసరికి ఎంత అంటే 3.1 సెంటీమీటర్స్. అంటే మనకి ఇది చూపుడు వేలు ఉంటుంది కదా, సో చూపుడు వేలు లేదా మధ్య వేలు అంత పొడవు అనేది బేబీ అనేది ఉంటుంది. అయితే 4 గ్రామ్స్ అనేది ఉంటుంది అలా. అలాగే దీని యొక్క బేబీ యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే చిన్న ఇది టాంజరిన్ అంటే చిన్న ఒక ద్రాక్ష పండు ఉంటుంది కదా, చిన్న స్మాల్ గ్రేప్ అనేది ఉంటుంది కదా, అంత ఉంటుంది బేబీ ఈ సమయంలో. 4 గ్రామ్స్ ఉండి 3 సెంటీమీటర్స్ పొడవు ఉండి అలాగే చిన్న ఒక గ్రేప్ మాదిరిగా ఉంటుంది. అది ఎప్పటికీ 10 వీక్స్కి అయితే అలా ఉంటుంది. సో అది మనం ఏంటంటే ఈ 10 వీక్స్లో ఏమైనా యాంటీ స్కానింగ్ తీసుకుంటే అది మనకి అంతగా బేబీ అనేది క్లారిటీగా అనేది కనిపించదు అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో శిశువుకి ముఖ లక్షణాలన్నీ కూడా గుర్తించవచ్చు. అంటే మనకైతే తెలియదు కానీ రేడియాలజిస్ట్కి అయితే పూర్తిగా తెలుస్తుంది బేబీ యొక్క ఫేస్ కానీ, అలాగే అన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఈ సమయంలో బేబీ కనుక ఈ బోన్స్ అన్నీ కూడా ఆ డెవలప్మెంట్ అనేది మొదలవుతుంది. అలాగే మనకి టీత్ అనేది ఉంటుంది కదా, టీత్ కూడా ఏర్పడతాయి ఈ సమయంలోనే. అలాగే గుండె, కడుపు మరియు మూత్రపిండాలు అంటే అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తుంది ఈ 10 వీక్స్లోనే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎముకలన్నీ కూడా అభివృద్ధి చెంది మృదులాస్థి అనేది ఏర్పడుతుంది ఈ సమయంలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఈ 10 వీక్స్కి కొంతమందికి ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ కానీ అలాగే వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటివంతా కొంతమందికి కంట్రోల్ అవుతుంది, కొంతమందికి అయితే అసలు అవ్వదు. సో అది. అండ్ మనకి చెప్పాను కదా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫీడింగ్ అనేది చేయడానికి ఇప్పటి నుంచే రొమ్ములో మనకి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి నిపుల్స్ అన్నీ చాలా సెన్సిటివ్గా మారడం, అలాగే నిపుల్ ఎర్రను కూడా బ్లాక్గా మారిపోవడం, అలాగే లేతగా మారడం ఇలాంటివంతా జరుగుతుంది. సో అది ప్రెగ్నెన్సీలో కామన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ సమయంలో వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఈ 10 వీక్స్లో. అలాగే స్మెల్ కూడా మనకి యోని దగ్గర స్మెల్ కూడా వస్తుంది. సో దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివంతా సమ్టైమ్స్ క్లీన్ చేసుకుంటే బెటరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి అయితే వాంతులు, వికారం ఇలాంటివంతా వస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కాన్స్టిపేషన్ అనేది వస్తుంది ఈ సమయంలో. అంటే ఎక్కువగా తీసుకున్న ఆహార పదార్థాలు అరగక, గుండెల్లో మంట, అలాగే మోషన్ అనేది రాక ఇలాంటివంతా ప్రాబ్లం అనేది వస్తుంది. కానీ బట్ ఏ సమస్య అయితే ఉండదు, ఇది జస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ సమయంలో కొంచెం వెయిట్ అనేది గెయిన్ అవుతాం. వెయిట్ అనేది గెయిన్ అవ్వడం వల్ల అంటే మనకి కడుపు ఉబ్బరంగా ఉండడం, తినకపోవడం ఇలాంటివంతా జరుగుతుంది. సో దానివల్ల అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. కానీ టైం టు టైం అంటే పర్ డేలో ఒక 6 టైమ్ అయినా సరే ఫుడ్ అనేది తీసుకుంటే బెటరు అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ 10th వీక్లో ఎక్కువగా బేబీ బోన్స్ అలాగే టీత్ అనేది ఏర్పడతాయి. కాబట్టి ఎక్కువగా విటమిన్ డి అనేది
విటమిన్ డి ఫుడ్ అనేది తీసుకోవాలి. అలాగే సూర్యరశ్మి దగ్గర అంటే బయట ఎర్లీ మార్నింగ్ 7 o'clock అలాగే ఈవినింగ్ 3:30-4 ఇలా సూర్యరశ్మి పడేలా ఉండడం, అంటే విటమిన్ డి ఎక్కువగా ఫుడ్ అనేది మీరు ఎక్కువగా తీసుకుంటే బేబీ బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా మొదలవుతుంది. అంటే బాలు గుడ్డు ఇలాంటివంతా విటమిన్ డి ఎక్కువగా ఉండేటివి తీసుకోండి. అలాగే మనకి ఏంటంటే ఎక్కువగా యూన్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతుంది కదా, సో దానికి ఎక్కువగా కేరింగ్ అనేది తీసుకోవాలి. కొంతమందికి ఓవర్గా వైట్ డిశ్చార్జ్ అయ్యి సమ్టైమ్స్ స్పాటింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని అయితే సజెషన్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో ఎక్కువగా మలబద్ధకం అనేది అంటే కాన్స్టిపేషన్ అనేది వస్తుంది కదా, సో దాన్ని అరికట్టడం కోసం మీరు ఎక్కువగా ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మలబద్ధకం వచ్చిందంటే ఇంకా తినడానికి ఇష్టం ఉండదు, కడుపు ఉబ్బరంగా ఉండి, మోషన్ అనేది రాక, గుండెల్లో అంటే ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఆ కాన్స్టిపేషన్ రాకుండా ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. యాంటీ స్కానింగ్ అనేది ఒకసారి తీసుకుంటే బెటరు. అండ్ నార్మల్ చెకప్స్ అంటే వెయిట్ అనేది ఎంత పెరిగారు, అలాగే బీపీ కంట్రోల్లో ఉందా లేదా, ఏమైనా థైరాయిడ్ టెస్ట్ అనేది ఈ 3 months వన్ టైం అనేది చేసుకోవాలి. అలాగే మనకి డయాబెటీస్ టెస్ట్ కూడా ఒకసారి చేసుకోవాలి. ఏమైనా షుగర్ యాడ్ అయిందంటే ఇప్పుడు 3 months నుంచే మనకి మెడిసిన్ అనేది యూజ్ చేయొచ్చు. అది ఇంకా అదర్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయి అంటే ప్రస్తుతానికి అయితే ఏమీ ఉండవండి. ఏమైనా అదర్ హెల్త్ అంటే గర్భిణీలో ఏమైనా అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే తప్ప నార్మల్గా అయితే ఏమీ అవసరం లేదు. ఒక స్కానింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వెయిట్ ఎంత పెరిగింది, అలాగే షుగరు, డయాబెటీస్, అలాగే మనకి థైరాయిడ్ టెస్ట్ ఇలాంటివంతా చేసుకుంటే బెటరు. వన్స్ మీరు బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి, ఏమైనా బ్లడ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది కూడా తెలిసిపోతుంది. అలాగే మీ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి, అలాగే మీ బ్లడ్ అనేది ఎంత ఉందనేది కూడా తెలుసుకోవాలి. ఈ టెస్ట్లు అయితే చేసుకుంటే బెటరు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. సో ఇప్పుడు 10th week ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈరోజు వీడియో. సో దీనికంటే 1 to 10 వరకు వీక్స్ అన్నీ చేశాను. ఒక్కొక్క వీక్లో బేబీ పరిమాణం ఎలా ఉంటుంది అన్నీ కూడా చేశాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.